चीकट घाणंधकार दारंत गतकल दीपम गुंडे धैर्य కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాలని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని, అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని.
మలిచి మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద పెనమరుగుల నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంతు గొంకు లేని జన సైనికుడై పద పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదల లేకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిల ఆత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? కలలు కను, కలలు కను, వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలు తొక్కుతూ నడుస్తున్న కాలని ఖండించే వరకు కలలు కను, కలలు కను, కలలు కను. సూర్యుడి నుంచి సూర్యుడు 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగో గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని, అడుగో గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. సూర్యుడివై పద ఏ చెంతు గొంకు లేని జన
రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా?